ఆశించిన ఫలితం రాలేదు. ఆశించిన ఫలితం నిజానికి మనం డెఫినెట్ గా గతం కంటే కూడా మంచి మెజారిటీ సాధిస్తాము అని ఒక ఆశాభావంతో ఎన్నికలకు పోయినాము. కారణాలు ఏమైనప్పటికీ ఒక కారణాలు లోతుగా సమీక్షించుకుంటాం. ఇప్పుడు మొత్తం 119 స్థానాలకు గాను మనకి ప్రజలు 39 స్థానాలు ఇచ్చి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించండి అని ఒక ఆదేశం ఇచ్చినారు. మరి ప్రజలు ఇచ్చిన ఈ పాత్రను ఈ బాధ్యతను తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ఒకటి వాస్తవం, గత 10 ఏళ్ళు మాకు ప్రభుత్వాన్ని అప్పజెప్తే ఎంత సమర్థవంతంగా నడిపామో, ప్రభుత్వాన్ని అప్పజెప్పినప్పుడు ఎంత మరి విశ్వసనీయంగా ఎంత విశ్వాసంగా ప్రజలకు సేవ అందించామో అదే పద్ధతుల్లో ఈరోజు కూడా మరి ప్రజలు అందించిన ఈ కొత్త పాత్రలో కూడా తప్పకుండా మరి ఈ ఎదురు దెబ్బను ఒక పాఠంగా ఒక గుణపాఠంగా తీసుకొని ఇందులోంచి కూడా నేర్చుకోవాల్సినవి నేర్చుకొని ముందుకు సాగుతాం. అయినా బీఆర్ఎస్కి ఆనాడు టీఆర్ఎస్గా ఉన్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన మాకు ఈ 23 ఏళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. ఎన్నో సందర్భాల్లో ఎత్తులు పల్లాలు అన్నీ చూసినాము. కాబట్టి అసలు అనుకున్న లక్ష్యం తెలంగాణ అదే సాధించినాం. సాధించిన తర్వాత 2 పర్యాయాలు ప్రజల దయతో మరి అధికారాన్ని అనుభవించాము. తప్పకుండా సంతృప్తి ఉంది, చేసిన పని పట్ల చాలా సంతృప్తి ఉంది. ఈరోజు ఫలితాలు కొంత నిరాశపరిచినా బాధ ఏం లేదు, అసంతృప్తి ఏం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజం. నేను మా కార్యకర్తలు మా నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మనము అందరం కూడా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల ఆదరణ పొందడానికి ప్రజల మన్నన పొందడానికి విశేషమైన కృషి చేసినారు. మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీ కష్టం మీ శ్రమ వల్లనే ఇంతదాకా